బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వానలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్ పరిసర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.